చెత్త సమంత కూడా మీడియా అంతా ఒకవైపు చర్చించుకున్న నేపథ్యంలో మనం మాత్రం దానికి చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడడం జరిగింది అన్ని టైటిల్స్ పెళ్ళిళ్ళు పెటాకులు ముఖ్యంగా సెలబ్రిటీస్ విషయంలో మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా శ్రావణ భార్గవి హేమచంద్ర అసలు ఏం జరిగిందనేది తెలియదు వాస్తవానికి వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయా లేదా తెలియదు ఎందుకు బయటకు వచ్చిందో తెలియదు కానీ మొత్తానికి వాళ్ళ మధ్యలో మీడియా ఇటు సోషల్ మీడియా దుమారం రేపుతుంది మ్యామ్ ఏం జరిగి ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు ఏమి జరగకపోయి కూడా ఉండొచ్చు ఎందుకంటే ఏమి తెలియకుండా ఎక్కడో చోటైతే ఒక ఆస్కారం ఉండాలిగా ఇప్పుడు సమంత విషయంలో ఆమె అక్కి నేను ఇంటి పేరు మార్చుకుంది అందుకని అది స్మెల్ చేసి మన వాళ్ళు దానికి కథనాలు కథనాలు చేశారు దానికి తగ్గట్టుగానే అనుకూలమైన వార్త వచ్చింది సో మన ఆత్మలు సంతృప్తి చెందాయి ఓకే అదైపోయింది ధనుషు సౌందర్య వాళ్ళిద్దరి విషయంలో కూడా మధ్యలో శృతిహాసన్ వచ్చిందని ఏవో కొన్ని సినిమాల్లో ఆమెను ఏదో చాలా బాగా పిక్చరైజ్ చేశాడని వాళ్ళిద్దరికి ఏదో దగ్గర తను ఉందని చెప్పి మాట్లాడారు అవి పోయినాయి ఇవి పోయినాయి చాలా పోయినాయి చివరికి ఇప్పుడు కొత్తగా ఏ హీరోయిన్ వల్ల వీళ్ళకి విడాకులు అయినాయి అనేది తెలియదు కానీ వాళ్ళైతే మట్టుకు విడాకులు తీసుకున్నారు మేము స్నేహితులుగా ఉంటాము అని చెప్పి చాలా పాజిటివ్గా చెప్పారు మరి ఎంత స్నేహితులుగా ఉంటారో తెలియదు కానీ మొత్తానికి ఆ కథ మన వార్తలకు ఓతమిచ్చేలాగా ఉంది ఇంకా తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మన వార్తలు ఎలా ఉంటున్నాయంటే అంటే పెళ్ళిళ్ళు చేసుకోవాలా వద్దా అని ఆలోచించే వాళ్ళకి మనం ఇచ్చే వార్తల వల్ల పెళ్ళిళ్ళు అవుతున్నాయి ఎలాగూ వీళ్ళు వార్తలు ఇచ్చేశారు సరే మనం పెళ్లి చేసుకుందాం అనుకునేటట్లు ఎలాగూ మన మధ్యలో చాలా గొడవలు ఉన్నాయని అనుకుంటున్నారు కదా ఏమో ప్రపంచం అంతా అలాగే అనుకుంటుందేమోనండి విడాకులు తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారేమో వాళ్ళ గొడవల సంగతి ఎలా ఉన్నా కానీ అంటే దీని అర్థం ఏంటి అంటే అసలు మనం ఎంతగా ఎందుకు ఆలోచిస్తున్నాం వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏంటి ఆర్చేవాళ్ళమా తీర్చేవాళ్ళమా ఎందుకు మనం ఇంత ఆలోచి అసలు మనకి ఎందుకు ఇంత ఆసక్తి సెలబ్రిటీల మీద ఇంత ఆసక్తి ఎందుకు సెలబ్రిటీల మీద ఆసక్తి చూసే పాఠకులకు ఉందా లేకపోతే జర్నలిస్టులకే ఉందా ఒకనొక టైంలో పాలగుమి సాయినాథ్ గారు అని ఒక మంచి జర్నలిస్ట్ ఉన్నారు చాలా గొప్ప జర్నలిస్టు దేశం గర్వించదగ్గ జర్నలిస్ట్ ఆయన ఆయన ఒకసారి ఒక మీటింగ్లో చెప్పిన విషయం ఏంటి అంటే ఒకే రోజు నిర్వాసితులైన రైతులు వాళ్ళ పొలాల గురించి పొలాలు ప్రాజెక్టులకు తీసుకుంటే నిర్వాసితులయ్యారు దానికి సంబంధించి వాళ్ళందరూ కలిసి ఒక ముఖ్యపట్నంలో ధర్నా చేస్తుంటే దానికి కవరేజ్కి పంపించటానికి ప్రెస్లు వాళ్ళ దగ్గర కవరేజ్ మనుషులే లేరు కెమెరాలు లేవు ఎందుకు లేవు అని ఆరా తీస్తే అదే రోజు లక్స్ ఫ్యాషన్ వీక్ జరుగుతుంది ఆ ఫ్యాషన్ షోకి వెళ్ళారు వీళ్ళందరూ అంటే పత్రికలకి సజీవమైన వార్తల కన్నా కృత్రిమమైన వార్తల పట్ల లేదు అంటే గ్లామరస్గా ఉండే వార్తల పట్ల ఎక్కువ ఆసక్తి ఉంది అని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది పత్రికలకి అంతే ఉంది పనిచేసే జర్నలిస్టులకి అంతే ఉంది కానీ జర్నలిస్ట్ అనేవాడికి ఒక సామాజిక బాధ్యత ఉండాలి అని చెప్పి అది ఒక ప్రాథమిక సూత్రంగా మా పాత తరం జర్నలిస్టులు నమ్ముతున్నాము కానీ ఇప్పుడు పత్రికాధిపతులకి లేదు జర్నలిస్టులకి లేదు అని చెప్పి ఆయన ఒక నిష్ఠూరమైన ధోరణిలో మాట్లాడారు ఇలాంటివి చూసినప్పుడు కూడా నాకు ఆయనే గుర్తొస్తుంటారు సాయినాథ్ గారు ఎంత కరెక్ట్గా చెప్పారు అని